విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట నుంచి పాడేరు రహదారి మార్గం ప్రమాదాలకు పలకరింపుగా అనేటట్లుగా మారింది. ఈ సమస్యపై హుకుంపేట మండలం సిపిఐ పార్టీ అధ్యక్షులు కొండబాబు మాట్లాడుతూ, ఈ రహదారి మార్గంలో గోతులు పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి తోడు హైవే రహదారి మార్గం వేస్తున్న వారు రోడ్డు చదును చేసేందుకు ఇరువైపులా మట్టి తీయడంతో చిన్నపాటి వర్షం పడినా మట్టి రోడ్డు మీదకి రావడంతో బురదమయమవుతుందని, మట్టి జేగురు మట్టి కావడంతో వాహనాలు జారిపోతుండటంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇంకా ద్విచక్ర వాహన చోదకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ఈ సమస్య ప్రజల ప్రాణాలతో చెలగాటం కనుక అధికారులు నాయకులు ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కారం చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నా ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టానుసారంగా ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారేమో అనే ఆలోచన లేకుండా రహదారి నిర్మాణం చేస్తున్నా, నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నా, రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లపై ఉన్నత అధికారులు ప్రజలు ఇబ్బందులపై దృష్టి సారించి వీరిపై తగు చర్యలు తీసుకోవాలని, అలాగే సమస్య కూడా పరిష్కారం చేయగలరని పలువురు ప్రజలు భావోద్వేగంతో ప్రాధాన్యపడుతున్నారు. పాడేరు రహదారి చాలా ఘోరంగా బురదమయంగా తయారైంది. దీనికి కారణం హైవే రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ చుట్టూ వైపు గోతులు తీయడం ద్వారా అలాగే బురదగా తయారవుతుంది. అలాగే రోడ్డు పైన మట్టి బురద నీళ్ళు అన్న చేరడం వల్ల ఈ రోడ్లో ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. గతంలోనే గోతులమయంగా ఉండేది, ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. ఈ దారిలో ఈ రహదారిలో ప్రయాణించడం అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి నెలకొని ఉన్నది. తక్షణమే ఈ బురద ఉన్నటువంటి గోతులమయాన్ని శుభ్రం చేసి ప్రయాణికులు ప్రయాణించడానికి అనుకూలంగా